ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. నేత్ర, హలో వంశీకృష్ణ, సూపర్. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. బాగా నచ్చని అంశం ఏముంది వంశీకృష్ణ? నచ్చని అంశం, ఇంతవరకు పెళ్ళి అయిపోయింది, నేను ఇష్టపడ్డావు, నేను అన్ని చూశాను, కానీ నిజంగా చెప్పాలి నచ్చని అంశం. అప్పుడు అతనికి తెలియదు, ఇప్పుడే తెలియాలి, ఇప్పుడే చెప్పాలి అతనికి, ఇప్పుడే తెలియాలి ఓహో ఇదా అని. నచ్చని అంశం నచ్చందంటూ ఏం లేదు, కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే. కోపం ఎక్కువ, మళ్ళీ తొందరనే కరిగిపోతాడు. కానీ నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది ఆయనకి, ఎవరు చూసినా రాదు. ఓకే, అందరి మీద ఫ్రస్ట్రేషన్ నా పేరు చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తావు మరి? ఏంది, కామ్ అయిపోవడమే. ఇంకా రియాక్ట్ అయితే పెద్ద పెద్ద అవుతుంది కాబట్టి కామ్ ఉంటే సెట్ అయిపోతాడు కొంచెంలో. బాగా నిజం చెప్పావు, నేను మాత్రం నమ్ముతున్నాను నేను. వంశీకృష్ణ, మరి అయితే నేత్రాలో నచ్చని అంశం ఏముంది? అన్నీ బాగున్నాయి, చక్కగా డిసిప్లిన్, తర్వాత వర్క్ చేసుకుంటుంది, చాలా అందంగా ఉంది. రియల్లీ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య, అవును, అందమైన భార్య, మంచి మనసున్న భార్య కూడా. నాకు అర్థమైంది, నేను చూసాను కదా వీడియోస్ అవి. అవును, నచ్చని అంశం ఏముంది చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అంటే కమిటెడ్ ఉంటుంది. మార్నింగ్ టైమ్ 4 అలారం పెట్టుకుంటే 4 లేస్తుంది, 4:30 పెట్టుకున్నా 5 యోగా చేసుకోవాలన్నా, లేదా నేను జిమ్నాస్టిక్స్ జాయిన్ అవుతున్నా రేపటి నుంచి అంటది, నేను ఫామ్ కి రెగ్యులర్ గా పోతాను అంటది, అన్ని చేస్తుంది లేచి. ఓకే, కానీ మార్నింగ్ లేవాలంటే నైట్ అర్లీగా వండుకోవాలి కదా. నైట్ ఏమో మళ్ళీ వాట్సాప్ లో దాంట్లో అన్ని మా కస్టమర్స్ మెసేజెస్ ఉంటాయి కదా, దాన్ని రిప్లై ఇచ్చుకుంటా, అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు పని. నువ్వైతే 6 to 8 hours వండుకోవాలని చెప్తాను నేను. అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్. తక్కువ నిద్రపోతుంది, ఎక్కువ పని చేస్తుంది, అది నచ్చది నాకు. అంటే 8 hours అన్నా వండుకో, అయితేనే మనం మంచిగా ఉంటాం హెల్దీగా అని చెప్తుంటా. కరెక్ట్గా 8 hours పడుకోవాలి. ఎప్పుడు 11 పండుకొని 4 లేస్తుంది, 4-5 hours నిద్ర సరిపోదు అని నా ఫీలింగ్. అంటే మోడీ గారు చెప్పినట్టు 3 hours పండుకునే వాళ్ళు ఉన్నారు, సద్గురు కూడా తక్కువనే పండుకుంటారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ మనకు. కానీ మనం అంత గొప్ప వాళ్ళం ఇంకా కాలే కదా, అయ్యేంత వరకు అన్నా 5-6 hours పండుకో అని చెప్తుంది. నేత్ర, బావగారికి మాట్లాడుతుంటావా? ఏమన్నా అది అంటే ఆయన చెప్పే కథలు ఏమైనా విన్నావు ఎప్పుడన్నా? విన్నావు. ఓకే, ఆయన బావగారు అంటే ఏమని పిలుస్తావు? చైతు అనే పిలుస్తాను. చైతు అని పిలుస్తావు? ఓకే, మరి ఆయన కూడా తొందరగా మ్యారేజ్ చేస్తే నీకు అక్క వస్తుంది, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అది అవును. ఎందుకు అడుగుతున్నానంటే 23 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే అతను ఒక తాతగా చనిపోతాడంట, తొందరగా పెళ్లి చేసుకుంటే. అదే 30 సంవత్సరాలు తర్వాత పెళ్లి చేసుకున్న అనుకోండి, అది తండ్రి కన్నా చనిపోతాడంట. సోలో కూడా చనిపోవచ్చు. నేనే ఉన్నానంటే ఇంకొకటి ఉన్నా, మరి పెళ్లి కానీ ఏంటని అడిగాను. ఆడు పెళ్ళికోకుండానే బతికిపోతాడంట. అదే అదే బెస్ట్ ఆప్షన్. నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా వాళ్ళు ఒక తిరుపతిలో ఒక అమ్మాయిని కనిపించింది, దేవుని ఎమ్ముక్కుని అడిగాను నేను. అడిగితే నేను అనుకున్నాను తొందరగా పెళ్లి చేయంటదమ్మో అనుకున్నాను నేను. దేవుడా తొందరగా పెళ్లి చేసేనా కాలం అనుకున్నాను, నాకు తొందరగా పెళ్లి చేయొద్దని కోరుకుందంట. నేను సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా, వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు? అంటే అప్పుడే పెళ్ళి వద్దు అంటున్నారు, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నందుకు. ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దంటున్నాడు అప్పుడే. అంటే అప్పుడే ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి, చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు, 25+ అంటే అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని విషయం అన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా, గర్ల్స్ కూడా 28-29 చేసుకున్నారు. ఓకే, మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని, నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ది అయింది, ఇంకా లేట్ చేయబుద్ది కాలే. అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే.
అదే తొందరలో కూడా అన్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది. చూద్దాం. అంటే ఇంకో రీజన్ కూడా అంటే డివర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లా చూస్తారు, యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకు చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు, అరే మా బావ లైఫ్ బాగాలే, మా అక్క లైఫ్ బాగాలే, మా అన్న లైఫ్ బాగాలే, వీళ్ళ ఎవరి లైఫ్ బాగాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు, బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది నేత్ర, ఇప్పుడు మన వంశీకృష్ణ దగ్గర ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ మందు అటువంటి ఉన్నాయా చెప్పచ్చా నాకు అన్న సీక్రెట్? మందు అకేషనల్ గా తాగుతాడు, వెరీ రేర్, టూ త్రీ మంత్స్ కి ఒకసారి అట్లా పార్టీస్ ఏమన్నా గెట్ టుగెదర్స్ ఉంటే తాగుతాడు. సిగరెట్ లేదు. సిగరెట్ లేదు. మరి మంది నీ పర్మిషన్ ఉంటుందా లేకపోతే అరుపులు కేకలు పెట్టేస్తావా? అంత గలీజ్ గేమ్ తాగాడు వంశీ, ఒక్క పెగ్ గేమ్ తాగుతాడు. అంటే మందనేది అంటే డీసెంట్ గా ఉంటాడు, తాగినట్టు ఏదో పిచ్చి పిచ్చి చేసి అరవడం చిల్ల చిల్లగా చేయడం చేయడు. అంటే మా డాడీ చెప్పింది ఇది కూడా స్టైల్ గా తాగలరా, అంటే కుర్తిలాగా తాగేరాదు, మొత్తం బాటల్ దొరికింది కదా అని ఒక పెగ్గు రెండు పెగ్గులు ఒక కంపెనీ కోసం ఏదైనా మాట్లాడడానికి. మొన్న కూడా సిమ్లా పోయినప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, మందనేది లేకుంటే ఎంతమంది భార్యలు విధవా అయిపోతుండ్రో అంటే అర్థం కాలే ఫస్ట్. అంటే ఎంతమంది భర్తలు చనిపోతుండ్రో మందు అనేది లేకపోతే, ఆల్కహాల్, వాళ్ళు ఆ ప్రెషర్ కి మొగోళ్ళంతా చచ్చిపోతుండ్రంట భర్తలు. ఎంతో మంది ఆదాసే ఊపర్ లో మర్జాతైతే అగర్ దారుణ అయ్యేతో అంటే అనుకున్నా నేను. అంటే వాళ్ళు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతుండ్రి వాళ్ళు ఆ ప్రెషర్ నైట్. ఇప్పుడు మనం ఏ వైన్ షాప్ దగ్గర చూసినా వాళ్ళు పోతారు కొంటారు తాగుతారు. అంటే ఆయన ఆ కప్ కవి పీతేకి అంటే నేను రోజు పీతావు మైతో, లేకిన్ ఆదాసే జాదా లడ్కియా విధ్వా హోతే అని అన్నాడు. అంటే కొంచెం షాకింగ్ అనిపించింది, ఆయన పర్స్పెక్టివ్ లో రియాలిటీని కూడా అనిపించింది. మందు ఉంది కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు ఎక్కువ మంది అని ఆయన అంటున్నాడు. కానీ అది 100% తప్పే. ఇప్పుడు యూత్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంటే అది ఇప్పుడు మనకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్కహాల్ సేల్ చేస్తున్నారు. పర్మిషన్ లేనివి ఏవి అమ్మరు, డ్రగ్స్ అమ్మరు షాప్లల్లో, ఏవి అమ్మరు. ఆల్కహాల్ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. దాన్ని పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా. కానీ అది ఎప్పుడు రూన్ చేస్తుంది అంటే లైఫ్స్ ని తాగొచ్చి పెళ్ళాలని కొట్టడం, అది వాళ్ళు తాగి రోడ్లపై పడిపోతే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు వచ్చి మీ ఆయనని తీసుకుపోండి లేకపోతే మీ ఆయనని తీసుకొస్తున్నాము అని యాక్సిడెంట్లు చేసుకుంటారు. తాగి డోంట్ డ్రింక్ అని ఏడ రాయరు, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాస్తారు. అంటే నువ్వు తాగితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తాగు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ అని రాస్తారు. అంటే ఇప్పుడు ముందు అట్లుండే ఏమంటుండ్రి, ఏ కొంచెం తీసుకోవడం వైన్ మంచిదే అనే కాన్సెప్ట్ ఉండే. మనం ఫారినర్స్ ని చూస్తే కూడా టేబుల్ పైన డిన్నర్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వైన్ పోసుకొని అందరు తాగుతారు. వైన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, అది గ్రేప్ జ్యూస్ లాంటిది అని ఆల్కహాల్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త టెస్టింగ్ ఇవన్నీ వచ్చినాక ఏమంటున్నారంటే, అసలు ఒక్క రోజు తాగినా నువ్వు నీకు లైఫ్ లాంగ్ గా ఎఫెక్ట్ ఉంటది. ఒక్క సిగరెట్ తాగితే ఎట్లయితే నీకు ఎఫెక్ట్ చేస్తుందో లంగ్స్ కి, నువ్వు ఒక్క పెగ్ తాగినా నీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మంచిది కాదు ఆల్కహాల్ అని కొత్త టెస్ట్ ల రిపోర్ట్స్ వచ్చినాయి. సో అందుకు తాగకండి, ఒకరు తాగకూడదు, అది మంచిది. అంత చెప్పి అంటే ఒకవేళ తీసుకుంటే నీకు చెప్తాడా ముందే, నేను వాళ్ళు తీసుకుంటున్నాను అలా చెప్తారా, చెప్పడా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి చేస్తారంట? అసలు ఎటు బయటకు వెళ్ళాడు, ఇంట్లోనే తాగుతాడు. ఇంట్లోనా? ఓకే, అప్పుడు నీ పర్మిషన్ ఉంటుందా? అంటే అందరం కలిసి చుట్టాల ఉన్నప్పుడు పర్మిషన్ అట్లా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా